ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో మూడవ శనివారము క్రీస్తు సంఘము దేవుని ఎడల భయభక్తులతోనూ పవిత్రాత్మ సహాయముతోడును జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. మొదటి పట్టణము అపొస్తుల కార్యములు 9:31 నుండి 42 వరకు. మొదటి పట్టణము అపొస్తుల కార్యములు 9:31 నుండి 42 వరకు. ఆ దినములలో యూదయ గలలియ సమరియ సీమలందంతటా శాంతి చేకూరెను. వారు దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయముతోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండిరి. పేతురు అంతటను పర్యటించుచు ఒకసారి లిద్దాలో ఉన్న పరిశుద్ధులను చూచుటకై వెళ్ళెను. అక్కడ 8 నుండి పక్షవాత రోగముతో బాధపడుచు పడక నుండి లేచుటకైనను శక్తి లేని ఎనియా అను పేరు గలవాణిని చూచి, ఎనియా, యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నాడు, నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచెను. లిద్దాలోను షారోనులోను నివసించుచున్న వారందరూ అది చూచి ప్రభువును నమ్మిరి. యొప్పాలో తబీతా అను పేరు గల ఒక శిష్యురాలుండెను. గ్రీకు భాషలో ఆమె పేరు దోర్క అనగా జింక. ఆమె తన కాలమునంతటిని సత్కార్యములు చేయుటలోను పేదలకు సహాయపడుటలోనూ గడిపెను. ఆ సమయములో ఆమెకు జబ్బు చేయుటచే మరణించెను. ఆమె దేహమునకు స్నానము చేయించి పై అంతస్తులోనున్న ఒక గదిలో ఉంచిరి. లిద్ద యొప్పాకు దగ్గరలో ఉండుటచే యొప్పాలో ఉన్న శిష్యులు పేతురు లిద్దాలో ఉన్న సంగతిని విని ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపుచు, నీవు ఆలస్యము చేయక త్వరగా మా యొద్దకు రమ్ము అని అర్థించిరి. పేతురు సిద్ధపడి వారితో అక్కడకు వెళ్ళెను. అక్కడకు చేరుకోగానే వారు అతనిని పై అంతస్తులో ఉన్న గదిలోనికి తీసుకొని పోయిరి. అక్కడ విధవరాండ్రు అందరూ అతనిని చుట్టూ చేరి ఏడ్చుచు దోర్క తాను జీవించిన కాలంలో సిద్ధపరిచిన చొక్కాలను అంగీలను ఆయనకు చూపించిరి. పేతురు వారిని అందరూ గది నుండి బయటకు పంపించి తాను మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతడు ప్రేతము వైపునకు తిరిగి తబీత లెమ్ము అని పలుకగాని ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె లేచి నిలువబడుటకు పేతురు సహాయపడెను. అప్పుడు అతడు ఆ పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి సజీవురాలైన ఆమెను వారి ఎదుట ఉంచెను. ఈ విషయము యొప్పా ఎందంతటను ప్రాకిపోవుటచే చాలామంది జనులు ప్రభువును విశ్వసించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను అతనికి ఏమి అర్పింపగలను? ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 6:60 నుండి 69 వరకు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారు అని గ్రహించి, యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయినా మనిషి కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కాని మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరు? తన్ను అప్పగింపబోవాడు ఎవడు? మొదటి నుండియు ఆయనకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నా ఎద్దుకు రానేరడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా, సిమోను పేతురు,
ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడువు అని గ్రహించితిమి అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.